वेलकम टू गहन तेलुगु चैनल। हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोज मनम लिप्टन ग्रीन टी नी एला तैयार चेसुकोवालनेदि चूडबोतुन्नाम अन्नमाट। ई वीडियोलो दीनिकि कावाल्सिन पदार्थालु लिप्टन ग्रीन टी बैग, हनी, लेमन, अलाने मन ग्रीन टी की सरिपड़नंत वाटर अन्नमाट। सो मनकि बैग्स अयिते डिप चेसेस्ते सरिपोतुंदि, कानी కొన్నిట్లో బ్యాగ్స్ ఉండవు, ఇలా లూజ్ గ్రీన్ టీ ఇస్తాడనమాట। దాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు। సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను। వాటర్ ఎలా తీసుకోవాలి అంటే నేను ఈ గ్లాస్తో గ్రీన్ టీ తాగాలనుకుంటున్నానండి। సో అందుకని ఈ గ్లాస్తో వాటర్ తీసుకోండి। అండ్ అలానే ఇంకొక హాఫ్, అంటే హాఫ్ కూడా అవసరం లేదు, హాఫ్కి ఒక టూ స్పూన్స్ వరకు తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే నీళ్ళు మరిగిపోతాయి కాబట్టి। మనం ఈ గ్లాస్తో తీసుకున్నాం కదండి, దీని నిండా మళ్ళీ రావన్నమాట, మనకి కొంచెం మరిగిపోతాయి। సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను, వాటర్ పెట్టుకున్నానండి, వీటిని ఒక 2 మినిట్స్ వరకు మరగనివ్వాలి। మీకు క్లారిటీగా కనపడడం కోసం ఇలా లైట్ వేసానండి। వాటర్ ఫస్ట్ లోనే మనం పౌడర్ వేసేయకూడదు, లూస్ పౌడర్ ఇలా ఉంటుందండి। మీరు ఒక్క కప్ మాత్రమే తీసుకోవాలనుకుంటే ఇంత సరిపోతుందండి, ఒక్క స్పూన్ అంత, స్పూన్ కి కూడా కొంచెం తక్కువే తీసుకోండి। నీళ్ళు బాగా మరిగిపోతున్నాయి, సో ఇప్పుడు దీనిలోకి నేను ఈ స్పూన్ తో తీసుకున్నాం కదండి ग्रीन टी आकुल्नि वेसेस्तुन्नानु। कलर चेंज अवुतुंदि चूडंडि, ई टाइम लोने मनं ओक प्लेट तो कवर चेसेद्दां। टू मिनिट्स कवर चेसि उंचालंडि, अला कवर चेयडं वल्ल आविरि अनेदि पूर्तिगा पैकि वेल्लिपोकुंडा उंटुंदि, कलर अनेदि कूडा बागा आकुल्लोंचि रसं कूडा बागा दिगुतुंदि। 2 మినిట్స్ అయిపోయిందండి, లాక్ ని తీసేస్తున్నాను। చూడండి పూర్తిగా రసం అంతా కూడా వాటర్ లోకి దిగిపోయింది। గ్యాస్ ని సిమ్ లో పెట్టుకొని దానికి ముందు ఒక చిన్న ప్రిపరేషన్ ఉందండి। గ్రీన్ టీ ఆకులు మనం ఎంత అయితే తీసుకున్నామో అదే స్పూన్ తో హనీ తీసుకోవాలి, అలానే హాఫ్ లెమన్ సరిపోతుందండి, ఎందుకంటే మనం ఒక కప్ గ్రీన్ టీ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి హాఫ్ లెమన్ అనేది సరిపోతుంది। గింజలు పడిపోకుండా ఇలా వడకట్టాను, లో ఫ్లేమ్ లో పెట్టించిన గ్రీన్ టీ ఇలా మరిగిపోయాయండి। ఇప్పుడు వీటిని కూడా ఆ కప్ లోకి తీసేసుకుందాం। ఇంకా కొంచెం గ్రీన్ టీ మిగిలినాయండి, ఇంకా ఎండలేదు గ్లాస్ కూడా। సో అంటే ఎందుకు చూపించానంటే నేను చెప్పినట్టుగా అంటే ఒక గ్లాస్ నిండా ఫస్ట్ ఆ వాటర్ పోసి తర్వాత ఒక స్పూన్, ఒక 2 స్పూన్స్ తక్కువగా అంటే వాటర్ అయిపోయాయండి। లోపల చూడండి అంతా ఆకులు, నేను చూపించినట్లుగా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ, ఒక గ్లాస్కి కరెక్ట్ కొలత అన్నమాట। 2 స్పూన్స్ తక్కువగా తీసుకోవాలి, ఒక గ్లాస్ ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి ఇంకో పావు కప్పు వాటర్ పోయాలన్నమాట। చాలా సింపుల్ అండి, మనం బ్యాగ్స్ అయితే కనుక డిప్ చేసుకుంటే సరిపోతుంది। లెమన్ ఎందుకు వేసానంటే లెమన్ మనకి విటమిన్ సి ఉంటుంది, అలానే ఇమ్యూనిటీ బూస్టర్ కదండి। ఒకవేళ లెమన్ లేకుండా కూడా మీరు తీసుకోవచ్చు, కానీ చేదుగా ఉంటుందన్నమాట, మనకి తాగడానికి అంత బాగుండదు। లెమన్ తీసుకుంటే మనకు హనీ లెమన్ వాటర్ మార్నింగ్ తాగినప్పుడు ఎలా ఉంటుందో
అలానే ఉంటుంది సో చివర్న హనీ ఉంది కదండి ఒకసారి కలిపేసి తీసేసుకుందాం మన గ్రీన్ టీ రెడీ అయిపోయిందండి థాంక్స్ ఫర్ వాచింగ్